ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, కృపామయడ, ఎన్నడు మార్పు చెందిన దేవుడు, మారని దేవుడు, వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఒకప్పటి లోకములో పాపములు నశించిపోతున్నటువంటి నన్ను మమ్మను కూడా వేదికి కనుగొని లోకము నుండి పాపం నుండి శాపం నుండి రక్షించినారు నీ కుమారుని రక్తం ద్వారా మమ్మను కొన్నందుకే స్తోత్రాలు. నీ బిడలుగా మమ్మను ముద్రించుకున్నారు. నిన్ను సేవించే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. మాకు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయోగ్యుడును అల్పుడును ప్రభా, నిష్ప్రయకుని దాసుని జ్ఞాప చేసుకోండి, ఖాళీ చేయండి ప్రభా. నీ కుమారుని రక్తాన్ని మాపై ప్రోక్షించుకుంటూ నీ సన్నిధికి వస్తున్నాం. నిర్దోషమైన హృదయంతో నీ సన్నిధిలో స్తుతించడానికి, నిమలని స్వరాన్ని వినడానికి నాకు మాకు కూడా సహాయపడతామని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి పాఠ సంఖ్య 101 పాడుకుంటాము. చిన్న పుస్తకాల్లో 101, నా తోడు నీవుండగా దేవా స్తుతి గీతం పాడేదను. నా తోడు నీవుండగా దేవా
మేఘా స్తంభములో నుండి అద్భుతముగా పోషించిన ప్రభువా అగ్ని మేఘా స్తంభములో నుండి అద్భుతముగా పోషించిన ప్రభువా నా తోడు కుటుంబ ప్రార్థనకు సహాయకరముగా ఎహెజ్కేల్ ఎహెజ్కేల్ గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనం మనం కలిసి చదువుకుంటాం. ఎహెజ్కేల్ గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనం. దాని కైవారము 15.8 వేల కొలకర్రలు పరిమాణము యెహోవాయుండు స్థలమని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు. కాబట్టి ఇక్కడ 2 లైన్ నుంచి మనం చదువుకుంటాం. 35వ వచనం 48వ అధ్యాయం 35వ వచనం 2 లైన్లో యెహోవాయుండు స్థలమని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు. యెహోవాయుండు స్థలము అంటే యెహోవా షమ్మ అనేటటువంటి పేరు ఆ పట్టణమునకు పెట్టబడుతూ వచ్చింది. యెహోవా యుండు స్థలము అంటే యెహోవా నివసించే స్థలం. ఏ స్థలం అయితే యెహోవా నివసిస్తున్నాడో ఆ స్థలానికి యెహోవా ఉండు స్థలము, యెహోవా షమ్మ అని ఆ స్థలానికి పేరు పెట్టింది. షమ్మ అంటే దేవుడు తోడై ఉన్నటువంటి స్థలము. కాబట్టి ఈ ఉదయ కాలశ్యములో మరి దేవుడు మనకు తోడుగా ఉండడానికి లోకములో ఆయన జన్మించినాడు. అందుకొరకే ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టినాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం. కాబట్టి యెహోవా షమ్మ దేవుడు తోడై ఉండేవాడుగా ఉంచున్నాడు. అందుకొరకే యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనములో మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసైన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన స్థలము పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. నాయనను వినయము గల వారి ప్రాణములను ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, అలాంటి దేవుడు మరి వినయము గల వారి యొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాడు. దీనులను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ దేవుడు దీన మనసు కలిగినటువంటి వాడు. దీనుడుగా ఈ లోకంలో దిగి వచ్చినాడు. ఎవరైతే దీనులుగా ఉంటున్నారో వారి యొద్ద ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ దేశంలో వినయము గల వారి యొద్ద. కాబట్టి దేవుడు మనకు షమ్మగా, దేవుడు మన యందు నివసించాలంటే ఓ మనము దీనులమగా వినయము గలవారముగా ఉన్నప్పుడు దేవుడు నిజముగా మనకు తోడుగా ఉంచాడు. మత్తయి సువార్తలో కూడా ఇంకొక మాట చూస్తాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18:20 18:20 ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, నా నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉండే దేవుడను.
కాబట్టి దేవుని ప్రజలముగా ఈ భూలోకములో దేవుని నామములో ఎప్పుడైతే ప్రార్థన కూడికలు కూడుకుంటామో ఓ దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. తను సెలవిచ్చినాడు, వాగ్దానం చేసినాడు, ఎక్కడైతే నా నామున ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి మన మధ్యలో ఆయన నివసించే దేవుడుగా ఉంటున్నాడు కదండి. అందువరకే యోహాను సువార్తలో కూడా ఒక మాట మనం చూస్తాం. యోహాను సువార్త 14:17 యోహాను సువార్త 14:17 లోకము ఆయనను చూడలేదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందను నేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. కాబట్టి దేవుడు మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనతో ఉండడానికి ఆయన దేవాతి దేవుడు ఆ సింహాసనం వదిలిపెట్టి నీతో నాతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకొరికే తన కుమారుని స్వరూపములు ధరించి శిలువలో మరణించి మన పాపశిక్ష యావత్ ఆయన పొంది ఓ మనకు విడుదలనిచ్చి ఓ ఈ లోకయాత్రలు మనతో ఉండాలని, ఈ లోకయాత్రలు మనలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన మధ్య ఉండడం ద్వారా యెహోవా షమ్మా ఆయన మన మధ్యలో ఉంటున్నాడు. కాబట్టి ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు మనకే కొరత లేదు, ఏ సమస్య లేదు. కాబట్టి సాంసోన్ జీవితంలో దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు ఇశ్రాయేలును విడిపించడానికి, ఫిలిష్తీయులను ఓడించడానికి. బలాఢ్యుడైనటువంటి సాంసోన్ను దేవుడు ఏర్పరచుకొని ఓ గొప్ప కార్యాలు చేసినాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధి, దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఆయన ఎదు నుండి దేవునికి అపవిత్రమైనవి చేస్తూ వచ్చినాడు, దేవునికి అయిష్టకరమైనవి చేసినప్పుడు దేవుని ఆత్మ ఆయన లేదు. దేవుడు అలాంటి పాపము చేసిన వారి ఎదుట మధ్యలో ఆయన నివసించాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉంటే ఆ దేవుడు ఎంతకాలం ప్రత్యేకంగా ఉంటాం అంతవరకు పరిశుద్ధమైన దేవుడు మనతో ఉంటాడు, మనలో నివసిస్తాడు. ఎప్పుడు ఆయనకి అయిష్టకరమైనవి చేస్తామో దేవుడు మనలో నుండి తన ఆత్మను తీసివేస్తాడు. సాంసోన్ జీవితంలో అదే జరిగింది. ఎప్పుడైతే దేవునికి విరోధమైన పాపం చేసినాడో దేవుని ఆత్మ వెడలిపోయింది. అప్పుడు ఫిలిస్తీయులు వచ్చి తనను హింసించడం మొదలుపెట్టినారు, కళ్ళు పొడి చేశారు. ఎంత అవమానం, ఎంత దుఃఖం. కాబట్టి దేవునికి ఇష్టలముగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి ఇష్టలముగా ఉంటూ దేవుడు మన మధ్యలో నివసిస్తూ దేవుడే మనలను నడిపిస్తూ దేవుడే మనలను ఆదరిస్తూ దేవుడే మనలను పోషిస్తూ ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు మన యందు ఉండడానికి, దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము కూడా ఆయనతో ఉండడానికి. ఆది కాండం నోహోలో జీవితాల్లో చూస్తాము, నోహోవా దేవునితో నిజముగా నిందరహితుడుగా నీతిమంతుడుగా దేవునితో నడిచిన వాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా ఎప్పుడైతే దేవుడు మనల్ని మనము కాపాడుకుంటూ పవిత్రత కాపాడుకుంటూ ఉంటామో దేవుడు మనతో ఉంటాడు, మనము దేవునితో ఉంటాం. ఆ విధంగా ఐక్యత కలిగి లోకయాత్రలో ముందుకు సాగుతుంటాం. కాబట్టి దేవుడు మనకు తోడుగున్నప్పుడు ఎలాంటి ఆటంకములైనా కూడా దేవుడే మనలో ఉండి వాటిని జయించే శక్తిని మనకిస్తాడు. కాబట్టి మొదటి సమయాల గ్రంథంలో కూడా మనం చూస్తాము, సౌలును దేవుడు రాజుగా చేసినాడు. ఇశ్రాయేల్ ప్రజలను రాజుగా చేసిన తర్వాత నిజముగా అసూయ గర్వం రావడం ద్వారా నిజముగా దేవునికి స్థానం లేకుండా అయిపోయింది. ఎక్కడైతే అసూయ, పగ, ఈర్ష్యలు, ద్వేషాలు ఉంటాయో అక్కడ దేవుడు ఉండడు. అప్పుడు ఎంతవరకు సౌలులో దేవుడుండి నడిపిస్తూ వచ్చినాడో సమాధానం కలిగి ఉంటూ వచ్చినాడు. ఎప్పుడైతే గర్వించి అసూయపడి విషచూపు దావీదుపై చూసినాడో నిజముగా దేవుడు అంటున్నాడు, నీవు నన్ను విసర్జించినావు కాబట్టి నేను కూడా నిన్ను రాజునుగా ఉండకుండా విసర్జించిన. దేవునికి ఇష్టడుగా లేడు, దేవుని ఆత్మతో నింపబడిన వాడగలే. అదే సమయంలో యోసేపు జీవితంలో చూస్తాం, అన్యరాజు యోసేపును చూచి ఆది కాండం 40 అనుకుంటాం, 41 చూడండి. ఆది కాండం 41
38వ వచనం. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనగలమా? ఓ అన్యరాజు, యోసేపులో దేవుని ఆత్మ ఉన్నది, సౌలులో దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. కారణం దేవునికి విరోధమైన లక్షణాలు, దేవునికి విరోధమైన పగ, పాపము, అసూయ, ఈర్ష్య. కాబట్టి ఉదయకాలం నీవు నేను కూడా యేసేపు వలె దేవుని ఆత్మతో నింపబడిన వారముగా, దేవుని ఆత్మ మనలో ఉన్నట్లు అనేకులు చూడాలి. దేవుని మన మధ్యలో ఉన్నట్లు, మన కుటుంబముల మధ్యలో దేవుడు ఉన్నట్లు మన చుట్టుప్రక్క వారందరూ చూడాలి. అలా ఉండాలంటే యేసేపు వలె పాపానికి ప్రత్యేకంగా ఉండాలి. పాపాన్ని ముట్టకుండా, పాపాన్ని చూడకుండా, పాపాన్ని ప్రేమించకుండా, పాపాన్ని హత్తుకోకుండా, పాపాన్ని ద్వేషించి పరిశుద్ధులముగా, నీతిమంతులుగా, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు జరిగినా, ఎంత అవమానం జరిగినా సత్యము కొరకు జీవించినప్పుడు నిజముగా దేవుడే మనను స్వాతంత్రులుగా చేస్తాడు, దేవుడే మనకు తోడుకుంటాడు. యేసేపు నిజముగా ఎంతవరకు తను తాను కాపాడుకుంటూ పవిత్రముగా మాటలోని నోటి మాటతో కూడా పాపం చేయలేదు కాబట్టి దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. అన్నదమ్ములు గుంతలో వేసినా, నీళ్లు లేని బావిలో వేసినా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అమ్మి వేసినా దేవుడు తనకు తనతో ఉన్నాడు, యెహోవా షమ్మగా ఉన్నాడు. కాబట్టి నీకు నేను కూడా దేవుడు మనకు యెహోవా షమ్మగా, దేవుడు మనతోనే ఉండాలి. నిజముగా మనము దినదినము పవిత్రతను కాపాడుకోవాలి. ఎక్కడ కూడా మాటల్లో, చూపుల్లో, తలంపులలో పాపము చేయకుండా, ప్రత్యేకంగా యోసేపు వలె జీవించినప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంటుంది, దేవుడు మనలో నివసిస్తాడు. అప్పుడు నిజముగా దేవుని నామానికి మహిమ తెచ్చిన వారం అవుతాం. దానియేలు జీవితములు కూడా అంతే, శద్రగ్ మేషకులు కూడా దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, దేవుడు వారిని రక్షించినాడు. నిజముగా అపవిత్రమైనవి ముట్టకుండా, అపవిత్రమైన భోజనము తినకుండా, త్రాగకుండా ప్రత్యేకంగా జీవించినారు. కాబట్టి వారిని అగ్నిగుండంలో వేసిన దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, వారితో ఉన్నాడు, యెహోవా షమ్మగా ఉన్నాడు. కాబట్టి అద్భుతకరంగా ఒక ఎంటిక కూడా కాలిపోలేదు. కాబట్టి మన దేవుడు ఎంత గొప్ప భాగ్యం, జీవముగల దేవుడు మనతో ఉన్నాడు, జీవముగల దేవునితో మనముండ, ఇది గొప్ప భాగ్యం. దేవుడు మనతో ఉంటే మనకేమి కొదవలేదు, ఎలాంటి అగ్ని లాంటి పరీక్షలు కూడా ఏమి చేయలేవు. సింహాల మధ్య దానియేలు కూడా వేసినారు, దానియేలు వేసిన దేవుడు తనకు తోడుగా ఉంటున్నాడు, దేవుడు ఆయన యందు ఉంటున్నాడు, యెహోవా షమ్మగా ఉంటున్నాడు. కాబట్టి సింహాలు కూడా ఏమి చేయలేకపోయాయి. కాబట్టి నేను ఆ జీవితంలో ఆ విధంగా దానియేలు వలె, యోసేపు వలె ప్రత్యేకంగా పరిశుద్ధులంగా ఉన్నప్పుడు దేవుడు మనకు యెహోవా షమ్మగా ఉంటాడు, యెహోవా మన యందు ఉంటాడు, యెహోవా మనతో ఉంటాడు. అప్పుడు ఎక్కడ వెళ్ళినా విజయమే, సాతానుకు అపజయము, సాతానుకు అవమానము తెచ్చి దేవునికి నామానికి మహిమ తెచ్చిన వారంగా ఉంటాం. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం దయచేయును గాక. ప్రేమగల తండ్రి, కృపామయడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. మరి ఉదయ కాలశ్రమలో కూడా ఇచ్చిన నాతో మాతో కూడా మీరు మాట్లాడినారు. యెహోవా షమ్మ, యెహోవా మాయందు ఉన్నాడు అనేటువంటి సాక్ష్యాన్ని కలిగి మేము జీవించాలని, దానియేలు జీవితాన్ని, శద్రక్ మేషక్ అబద్నెగోల జీవితాన్ని మా ముందు ఉంచినందుకే స్తోత్రాలు. వారు ప్రత్యేకంగా పాపము లేని వారుగా జీవించినారు కనుకనే వారితో ఉన్నారు, వారిలో ఉన్నారు. కాబట్టి లోకము, రాజులు అన్నీ ఆటంకాలు పరిచినా అవన్నీ కూడా వారు ఓడించగలిగినారు. అగ్నిగుండం కూడా వారికి ఏమి చేయలేకపోయింది. కాబట్టి మీరు మాతో ఉంటే, మీరు మాలో ఉంటే ఎక్కడ వెళ్ళినా మాకు విజయం. కాబట్టి మా కుటుంబంలో మీరుండండి, మాలో మీరుండండి. ఆ విధంగా మీకు ఇష్టలముగా జీవించడానికి నాకు మాకు కూడా సహాయపడతామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యును సహవాసం కూడిచ్చిన బిడలకును, లోకము చెదిరిన సకల పరిశుద్ధుల ఇప్పుడును సదాకాలం తోడైండును గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికి.